ముద్దాయిలు ముద్దాయిలు సారీ మేధావులు వీళ్ళిద్దరు బ్యూటిఫుల్ క్వీన్స్ కి టాస్క్ ఇస్తారు. సంక్రాంతికి మనం ఏమేం పిండి వంటలు వండుతామో రష్మి రష్మి చెప్పాలి. అది రేపు ఎల్లుండి అడుగుతావు, ఇవాళ భోగి కదా. అవును సార్, టాస్క్ మేము ఇస్తున్నాం సార్, మా ఇష్టం వచ్చింది ఇస్తాం. నీకు తెలుసా పెద్ద అడుగుతున్నావు? నాకేం తెలుసు సార్, పులిహార, పరవన్నం, దాని తర్వాత మధ్యాహ్నంకి ముద్దపప్పు, ఆవకాయ, సాంబార్. నాకు ఆకలిస్తుంది. గారెలు, బూరెలు, చక్రాలు వేస్తారు, అరిసెలు కూడా చేస్తారు. అవి పిండి వంటలు. సరే, ఇవి భోగి రోజు చేశారు, మరి సంక్రాంతి రోజు ఏం చేస్తారు? ఇవి ఇక్కడ చేస్తే సంక్రాంతి రోజు స్నానం చేసి ఇంట్లో పూజ చేసి గుడికి వెళ్ళి అక్కడ పూజ చేసి సెకండ్ ఇవన్నీ చేసేస్తే థర్డ్ డే కనుమ. థర్డ్ డే అది ముక్కేసి. ఓకే, మీ టాస్క్ మీరే చెప్తారు కదా. టాస్క్ వాళ్ళతో చెప్పించాలి కదా. అరే రే, టాస్క్ వాళ్ళది కదా. ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు భోగి రోజు పొద్దున్న భోగి రోజు మొత్తం చెప్పాను నేను ఇక్కడ. భోగి రోజు గురించి నువ్వు చెప్తే అంటే వాళ్ళు చెప్పాలి. కాదు, భోగి రోజు భోగి మంట వేస్తాము, మరి మంట తర్వాత దాని మీద హాట్ వాటర్ పెట్టి స్నానం చేస్తాము. హాట్ వాటర్ పెట్టమమ్మ, కోల్డ్ వాటర్ పెడితే దాని మీద హాట్ అవుతాయి. భోగి మంట మీద నీళ్లు కాసుకుంటారా? కాసుకుంటారు సార్, చిన్నప్పుడు అయితే మేము అక్కడికి వెళ్ళే వాళ్ళం, అక్కడే స్నానం చేసేవాళ్ళం. ఎందుకు ఎక్కువసేపు ఉన్నావు అక్కడ? నువ్వు ఎలాగో చెప్పింది వాళ్ళు వినలేదు. అక్కడే స్నానం చేసేవాడు చిన్నప్పుడు అండి. నాకు పిక్చర్లు వస్తున్నాయి సార్. ఓకే, నెక్స్ట్ డే సంక్రాంతి. సంక్రాంతి రోజు కూడా మార్నింగ్ లేస్తాము, మళ్ళీ వేడి నీళ్ళతో స్నానం చేస్తాము. మళ్ళీ స్నానం. దాని తర్వాత పూజ చేస్తాము, గుడికి వెళ్తాము, గాలిపటాలు ఎగిరిస్తాము, ముగ్గులు వేస్తాము, ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు పెడతాము. చెప్తున్నా తెలియదు, చెప్తున్నా దత్తమ్మ అనుకుని తిరిగా సారీ. నిజంగా నేనైతే వంటలు చేస్తే ఆ రోజు మొత్తం భోగే మనకి. చాలా చక్కగా, చాలా అద్భుతంగా టాస్క్ ఫినిష్ చేశారు. టాస్క్ తో పాటు 100,000 రూపాయలు గెలిచారు. థాంక్యూ సో మచ్ అది గారు, థాంక్యూ ఫర్ ద లక్ష. చీర బాగుంది. అది చీర కాదు, హాఫ్ సారీ. మీది కూడా బాగుంది.